ఇన్ని రోజులు తాళాలేసిన ఇంట్లకే సూటి పెట్టిన చెడ్డి గ్యాంగు. అప్పట్లో అర్ధరాత్రులు మస్తు హల్చల్ చేసింది కదా ఈ చెడ్డి గ్యాంగ్ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు అలా టార్గెట్ మార్చుకొని దేనికి సూటి పెట్టి రోజు చూడుర్రి. అయితే కొన్ని ఒద్దుల సంధి సడీ సప్పుడు లేకుండా చెడ్డీ గ్యాంగు మళ్ళొకసారి రాష్ట్రంలా పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసి వార్తలల్లోకొచ్చిందుల్లా. అయితే ఇన్ని రోజులు అర్ధరాత్రులు ఇళ్లకు పోయి దొరికిన కాడికి దోసుకునే ఈ చెడ్డీ గ్యాంగు ఇప్పుడు రూటు మార్చి ఇస్కూల్ మీద పడి ఎట్లా దోసుకున్నదో చూడుర్రి. వీరంతా పెట్టింది కాగల్సి కాగల్సి పెట్టింది. చూస్తున్నారు కదా, ఇగో గిట్ల శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దొంగలు ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం చెడ్డీలతోనే ముఖానికి మాస్కులు కట్టుకొని కిటికీల నుంచి లోపలికి వచ్చి అక్కడున్న ఈ స్కూల్ కౌంటర్లా 785,000 పైసలను దోసుకున్నారు. ఆదివారం పొద్దుగాల క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించిల్లు. ఇక ఈ స్కూలోళ్ళు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయంగానే వాళ్ళొచ్చి అక్కడున్న సీసీటీవీలా దొంగతనం చూసిర్రు. ఇక దొంగలను పట్టుకునే పనిలుండరట. అయితే ఈ చెడ్డి బ్యాచ్ సిన్సియర్ గా సూటి పెట్టింది ఎక్కడో ఎరికెనా, మియాపూర్ న్యూ హాఫీస్ పేటలున్న వరల్డ్ వన్ స్కూల్లా. అయితే మరి వీళ్లకు పోరాళ్ళు చదువుకునే ఈ స్కూల్లా పైసలుంటాయని ఎవరు చెప్పిర్రో ఏమో గాని, కరెక్ట్ గా పైసలున్నప్పుడే గక్కడ సూటి పెట్టి 700,000 పైనే కొల్లగొట్టిర్రంటే చూడుర్రి వీళ్ళ పనితనం ఎట్లున్నదో.